వెల్కమ్ టు GS9TV. నేను శ్రవంతి. విశాఖలో ఏడాదిన్నర పాప కరోనాతో ప్రాణాలు విడిచింది. 4 రోజుల కిందట జ్వరం రావటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ పాపను చేర్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారిది విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామం. పాప తండ్రి వీరబాబు సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. 4 రోజుల కిందట పాపకు జలుబు, జ్వరం, దగ్గు మొదలవ్వటంతో స్థానిక వైద్యుల సూచన మేరకు ఆ చిన్నారిని తల్లిదండ్రులు గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 3 రోజుల పాటు ఆ పాపకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించటంతో ప్రైవేట్ ఆసుపత్రి నుంచి కేజీహెచ్కు తరలించారు. అక్కడే పాప మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ వచ్చి చేసినందుకో డాక్టర్ న్యాయం చేయండి. ఆ మృతికి ఎవరైనా ఉంటే రండి, మానవరది ఉంటే ఎవరైనా ప్లీజ్ దయచేసి రండి. వరకు పాప బతుకుతుందరే నమ్మకంతోనే ఇన్ని హాస్పిటల్ తిప్పాం. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీదే వదిలేశారు పాపని. బతికించండి ఎవరైనా. ఎన్ని సంవత్సరాలు అమ్మా, ఎన్ని సంవత్సరాలు పాపకి? సంవత్సరాలు కూడా రాలేదండి. ఇంకా ఇంకా మాటలు ఆడని ప్రతి పాప ప్రాణంతో పోరాడుతుంది. కాపాడే వాళ్ళు ఎవరలేరా? ఇంతకైనా మీరు డాక్టర్లు చదివింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GS9TV. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.